వచ్చిన విఐపీలకు ఒక 5 తీసుకెడితే 20 ఉంటాయి. మళ్ళా ఎవరెవరు తీసుకుంటారు అనేది వచ్చి తీసుకోండి, ఎందుకంటే అందరికీ అయితే రాదు. వచ్చిన వాళ్ళకు బయట వాళ్ళకే పెట్టండి. హలో, అట్లా పేరున అందరి పేరు చెప్పలేక ఇప్పుడు అందరిపై కూడా శుభోదయం, శుభాభివందనములు, హార్ట్ ఫుల్ వెల్కమ్ అందరికి. నేను ఏం మాట్లాడడానికి అర్థం అవుతుంది, మన బ్యాస్ మిత్రులందరూ ఇంత ముందుకు రావడం, ఇది చిన్న కార్యక్రమం కాదు. 60 మంది 70 మంది అటెండ్ అయినా ఇది చాలా పెద్ద పథకం. దీన్ని ఎట్లా వర్ణించాలని కూడా తెలియదు. ఒక 3 పిల్లలకు మన బ్యాస్ అంతా సహాయపడి ఇంత ఉపయోగపడుతున్నామంటే అది మన బ్యాస్ యొక్క 95 బీచ్ బాల్ యొక్క గొప్ప కార్యక్రమం అని మాత్రం భావిస్తున్నాను. ఇంకా పాట పాడాలంటే పాట శివ శంభో భవహరణ హర హర మహదేవ ఆ శివ శంభో భవహరణ హర హర మహదేవ ఆ శివ శంభో భవహరణ గగ మమ గగ మమ మమ దద మమ దద గగ మమ గగ మమ మమ దద మమ దద సా నిద మద ని సా నీద మగ మదని గమదని సా నీద మదని సా నీద మగ మదని గగమ మగ గదద గగమ మగ గదద గగమ గగద గగమ గగద గమదని సా గరళ కంఠన మొర వినవా గిరిసుత అరదేహ సురదేవర గరళ కంఠన మొర వినవా గిరిసుత అరదేహ సురదేవర సరగుణ దయక్షాయ సమయమిడే దేవ సరగుణ దయక్షాయ సమయమిడే దేవ కరి చర్మాంబధారి శివ శంభో భవహరణ హర హర మహదేవ ఆ శివ శంభో భవహరణ మగ గ మ ని ద స స మ గ గ మ ని ద స స స ద స ద స ని ని ద ని ద మ ని ద ని ద ని ద మ గ మ గ మ ద ని గ మ ద ని స క స ని స క స ని స క స ని స క స ని గ మ ద ని స క స ని స క స ని స క స ని స క స ని గ మ ద ని స గ మ ద ని స గ మ ద ని స ని స ని గ స ని స ని గ స ని స స ని గ గ ని స స ని గ గ ద ని 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 ద ని ని ద ని ని ద మ ద ని 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 ద ని ని ద ని ని ద మ గమదని సక సని సక సని సక సని గమదని సక సని సక సని సక సని గమదని సా గమదని సా గమదని సా లింగ రూపో భంగ పరాక్రమ గంగ మాంబవర జంగమయ మంగళ వృషభ తురంగ చరాచర సంగ రూపో లాలహర లింగ రూపో భంగ పరాక్రమ గంగ మాంబవర జంగమయ మంగళ వృషభ తురంగ చరాచర సంగ రూపో లాలహర భూతనాదన భుజగ భూషణ భూతనాదన భుజగ భూషణ ఓం నమ శివాయ 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 హర హర మహదేవ శంభో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా మంచిగా ఉన్నాండి, చాలా మంచి డాన్సర్ని కూడా. అది కాకపోతే కొన్ని మా ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల నేను బాగా డ్రింకు అలవాటైను, దాంట్లో నాకు మమ్నార్కి వచ్చాను. మమ్నార్ నుంచి డ్యూటీకి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి నేను కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు మా బ్యాచ్ మిత్రులే నాకు 7000 సహాయం చేసింది. నాకు అది గర్వంగా చెప్పుకుంటున్నా. నేను ఈరోజు నాటి స్థితిలో ఉన్నా అంటే బ్యాచ్ మిత్రుల అలాగే. నేను ఇంకా సంవత్సరం నుంచి ఇంతవరకు నేను మందు జోలికి అనేది వెళ్తలేను, నా జీవితంలో వెళ్ళదలుచుకోలేదు. నా భార్య పిల్లల్ని నేను సంతోషంగా వాళ్ళని చదివించి పెళ్ళిళ్ళు చేసి ఒక నాకు నా కుమారుని కూడా ఇల్లు కట్టాలని నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను. నా బ్యాచ్ వాళ్ళు సహాయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ.
మన ఎట్లా విధి రాసి పెట్టింది ఏదనేది తెలిసే విషయం కానీ 2003 వేణు అందరితో మంచిగా ఉండేవాడు, చాలా యాక్టివ్ ఉండేవాడు, చాలా మంచిగా ఉండాలి. మళ్ళీ మిస్సెస్ గారు నాలుగు మాటలు మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను. సహోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు నాకు అసలు ఇంతమంది అన్నయ్యలు నాకు ఉన్నారు, ఈరోజు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, మా పిల్లలకు కానీ నాకు కానీ ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. మీరు అందరికీ నమస్కారాలు అన్నా. ఆయన చనిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఈరోజు మేము ఉన్నాము అని ఎవరు చూస్తారు అని అనుకునే స్థితిలో మీరంతా 95 బ్యాచ్ అన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు మా బాబుకి సపోర్ట్ చేస్తున్నారు, ఫీజు కడుతున్నారు కాలేజ్లో. అన్నా మీకు అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను. ఇంకా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో చేయాలి, మాటి వంటి వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అన్నా. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, మాలాంటి వాళ్ళని ఇలా గుర్తుపెట్టుకొని మీ కుటుంబ సభ్యులుగా చూడడం అంటే అసలు ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లేదన్నా. కానీ మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా, పిల్లల్ని మీ పిల్లలుగా, ఒక ఇంటి సభ్యులుగా చూసుకోవడం బాగుందన్నా అందరికి. దీని చాలా ధన్యవాదాలు మమ్మల్ని గుర్తుపెట్టుకొని. ఎప్పుడెప్పుడు రవీందర్రెడ్డి అన్న అందరూ అన్న వాళ్ళందరూ కాల్ చేసి ఎలా ఉన్నాడు, బాబు ఎలా చదువుతున్నాడు, మార్క్స్ ఎలా వచ్చాయి ఇవన్నీ కనుక్కుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే లేకపోవడం చాలా బాధగా ఉందన్న. మిమ్మల్ని చూస్తే ఆయన గుర్తొస్తున్నారు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదన్నా. కానీ నాకు మీరంతా ఇంతమంది అన్నవాళ్ళు ఉన్నారు, ఈరోజు నాకు ఇంతమంది అన్నయ్యలు ఉన్నారు అని నాకు చాలా ధైర్యంగా ఉంది. ఎప్పటికైనా నాకు మేము మీకు రుణపడి ఉంటాము, మా పిల్లలు కానీ మేము కానీ ఖచ్చితంగా రుణపడి ఉంటామన్నా. చాలా థ్యాంక్స్ అన్నా. చేసినటువంటి నా బ్యాగ్ మిత్రులందరికీ పేరు పేరున శుభోదయం. వచ్చిన మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఏంటంటే మనం 10.95లో అపాయింట్ అయినాం. ఒక కులం లేదు, మతం లేదు, ఏం లేదండి. మన బ్యాచ్ సాధక బాధలు మనం మంచుకున్నాం, కష్టకాలు చెప్పుకున్నాం, గ్రౌండ్లో పరిగెత్తినాం, ఒక ప్లేట్లో తిన్నాం. కులానికి టిఫిన్స్ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు ఇద్దరు. దీనికి ఉదాహరణ ఏంటంటే జానీ ప్రదేశానికి వచ్చిన మిత్రులకు నిజమని చెప్పవచ్చు. ఇంకా చాలా మిత్రులు కూడా సాయం చేయడం జరిగింది. మన బ్యాచ్ మిత్రులు అయితే ఎవరైతున్నారో అందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా కూడా ఇంకా ఇప్పుడు సరే ఇంకా మీదట కూడా ఇంకా మన జానీ లేడు కాబట్టి జానీ పిల్లలు తండ్రి లేడు కానీ తండ్రి లేంటి తండ్రిని ఇయ్యలేము కానీ తండ్రి లాంటి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వడానికి వచ్చినందుకు మా మిత్రులందరూ ధన్యవాదాలు. ఇంకా ఏంటంటే ఇంకా మీద సరే ఏం జరుగుతుందో ఏమో తెలియదు, మనందరం ముందుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి. చాలా మంది వెళ్ళిపోయి స్వర్గీయ వెంకటేశ్వర గారు కాదు, నరసింహారెడ్డి కానీ మన వేలు కానీ ఇంకా మిత్రులు చాలా మంది వెళ్ళిపోయారు. వాళ్ళ సాధక బాధలు కూడా మనం చూడాలి. ఇక మీద కూడా దీంతో మనకు లాస్ట్ కాదండి. ఇక మీద కూడా మనము సాహసాగా పంచుకోవాలంటే కలిసి అది నాకు ఉద్దేశం. ఇంకా పోతే మనం ఇచ్చిన 1000 2000 పెద్ద గొప్ప కాదు. ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే మన బ్యాచ్ గొప్ప గౌరవకరం చెప్పుకోవచ్చు. 1000 2000 అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ ఇప్పుడు మన మన ఫంక్షన్కు ఒక ఐజీపీ గారు ప్రవీణ్ కుమార్ సార్ గుర్తుల పాడేశారు అంటే ప్రవీణ్ కుమార్ సార్ అంటే గుర్తుపడతారు. అట్లా పెద్ద మనిషిని పిలిచినాం అంటే మన బ్యాచ్ గొప్పతనం చాలా ఉంది చెప్పడానికి. ఏంటంటే మన బ్యాచ్ విన్ అయినట్టు
అంత పెద్ద మనిషి వస్తున్నారంటే చాలా మనం గొప్ప దశ అన్నట్టు చెప్పుకోవచ్చు. మా ప్రవీణ్ కుమార్ సార్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ వస్తున్నారంటే ఇంత పెద్ద ఫంక్షన్కి వస్తున్నారంటే మనం చాలా గొప్పవాళ్ళం అని చెప్పి ఈ సభాపూర్వకంగా మన గ్యాస్ యొక్క గొప్పతనాన్ని చాడడానికి స్వాగతం సుస్వాగతం సార్. మన జిల్లా కలెక్టర్ గారి గారికి స్వాగతం సుస్వాగతం సార్. మా మొత్తం బ్యాచ్ తరఫున వారికి నమస్కారాలు శుభాకాంక్షలు సార్. ఆర్టీఓ సార్ గారు మీకు కూడా నమస్కారం సార్. మా బ్యాచ్ తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు సార్. మీకు కూడా మీరు కార్యక్రమం చేసినందుకు సార్ ఉన్నా సార్ ఇంకా ఉన్నాయి సార్ తీసుకోండి రండి ఆర్టీఓ సార్ గారికి. నమస్కారం సార్. మా బ్యాచ్ తరఫున మా మనవిని విని ఆలకించి మాకు సాయం చేసి ఇక్కడ వరకు వచ్చినందుకు మా 1995 బ్యాచ్ తరఫున అందరి తరఫున సార్ మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే సార్ మేమంతా కూడా 540 మంది బ్యాచ్ సార్. దాంట్లో 27 మంది స్వర్గస్థులైనారు సార్. మేమందరం కూడా మాట్లాడుకొని సమాజ సేవ చేయకపోయినా ఉద్యోగపరంగా సమాజ సేవ చేసినా మా బ్యాచ్ మిత్రులకు నిజంగా కూడా నిరుపేదలైన వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఆదుకోవాలనే సంకల్పంతో మేమంతా గత సంవత్సరం ఏకీకృతం అయిపోయి ఒక అసోసియేషన్ లాగా ఏర్పాటు చేసుకున్నాం సార్. క్షమించాలి సార్ మనకి ఈ స్టేజ్ నాకు తెలీదు సార్. గ్రామ సర్పంచ్ గారు కూడా వేదికకి రావాలి సార్. ఎంపీడీఓ గారు కూడా దయచేసి ఏమీ అనుకోకుండా వేదికకి రావాలి సార్. ఒక్క నిమిషం ఫోటోగ్రాఫర్ కొంచెం ప్లీజ్ స్టేటస్ సార్ గ్రామానికి చేసినటువంటి కలెక్టర్ గారు మరియు పెద్దలు ఆర్డీఓ గారు వారు ఇక్కడ విచ్చేసినట్టు వాళ్ళ క్లాస్మేట్ బ్యాచ్లు 1912 బ్యాచ్ వాళ్ళు గ్రామస్తులు అందరికీ
సభా తరఫున నమస్కారాలు. వెంకటేష్ గారు చనిపోయి వాళ్ళ పిల్లల్ని అనాథలుగా చేయడం చాలా ఘోరము. వాళ్ళ పిల్లలు అలాంటి పరిస్థితి మరి ఇంకెవరికి రాకూడదు రాకూడదని కోరుకున్నాం. వాళ్ళ పరిస్థితి గమనించి ఐపీఎస్ కలెక్టర్ గారు వాళ్ళతోటి బ్యాచ్ వాళ్ళు వాళ్ళకి సహకరించి వాళ్ళకు ఒక నీడనిచ్చి వాళ్ళకు పైకి రావడం కోసం వాళ్ళ చేతని ఇవ్వడానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా ఛాయాచిత్రం మేము కూడా వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మా గ్రామం విద్యుత్ పాత్రకి మరొకసారి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్డీఓ గారికి, ఈ గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీడీఓ గారికి ఇక్కడికి విచ్చేసిన 10th బెటాలియన్ 1995 బ్యాచ్ సభ్యులందరికీ, గ్రామస్తులకి, ముఖ్యంగా వెంకటేష్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా సుఅభినందనలు. ముందుగా ప్రభుత్వం ఉద్యోగంలోకి వచ్చాక ఐకమత్యం అనేది కొంత లోపిస్తూ మనం చూస్తూ ఉంటాం. బ్యాచెస్ అనేవి ఉన్నా కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉండటం, ఒకళ్ళొకరు కలుసుకొని మాట్లాడుకోవడమే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది బహుశా 95 నుంచి మీరందరూ ఒక గ్రూప్గా ఏర్పడి రెగ్యులర్గా కలవటమే కాకుండా ఒకరితో ఒకరు కాంటాక్ట్లో ఉండి మీ బ్యాచ్లో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళకి సహకారంగా మీ వంతు మీరు కృషి చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా అభినందనీయం. దీనికి నేను మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళందరికీ కూడా నా ఈ విషెస్ మీరు అందరూ పాసాన్ చేయండి. అలాగే ఒక ఫ్యామిలీని మీరు నిలబెట్టారు. ఇవాళ ఫ్యామిలీకి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలోనే మరణించిన ఒక వ్యక్తిని, కుటుంబాన్ని మీరు నిలబెడుతూ ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. మానవ సేవే మాధవ సేవ అని మనందరం వినే ఉంటాం. ఇది డెఫినెట్గా మీ అందరికీ ఆ కుటుంబం ఆశీస్సులే కాకుండా ఈ గ్రామం కానీ ఇలాగా మీరు ఎంతమందికి అయితే సహాయం చేశారో వాళ్ళందరి ఆశీస్సులు కూడా ఈ బ్యాచ్కి పరిపూర్ణంగా లభిస్తాయన్నది నేను నమ్ముతూ ఉన్నాను. ఇకపోతే ఈ వెంకటేష్ గారి పిల్లల ముగ్గురిని చూసుకుంటున్న వాళ్ళ అమ్మమ్మ గారికి, తర్వాత అత్తగారు వాళ్ళకి కూడా నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఏదో అయ్యింది అని వదిలేయకుండా పిల్లల్ని ఇంకా కాచుకొని వాళ్ళ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఒక పాప చదువుకుంటూ వచ్చిందని ఇప్పుడే చెప్పారు. సో ఇది కూడా చాలా ఆనందించదగ్గ విషయం. మనందరం గుర్తుపెట్టుకొని వాళ్ళని కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా చేయాలని, మీరు ఈ కార్యక్రమాలు చేస్తూ మీకు పోవడానికి దేవుడు మీకు కావలసినంత బలాన్ని చేకూర్చాలని నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఫస్ట్ లిస్ట్ రాలేదు, సెకండ్ లిస్ట్ వస్తుంది అని నేను చెప్పాను. ఇప్పుడు
సన్మాన కార్యక్రమం ఉంటుంది సార్, చిన్న సార్ చిన్న మా మా ఆనందం కోసం సార్, మా ఆనందం కోసం దయచేసి సార్ సార్ మీకు సార్ సార్ రండి. వేణుగారు మొదటి సంవత్సరము 35,000 ఇచ్చినాం సార్ కాలేజ్ ఫస్ట్ ఇయర్కి, ఇది రెండవ సంవత్సరం కానీ ఇంకో 35,000 సార్. వాళ్ళ ఇంటర్ పూర్తి విద్య చదివిస్తాను, వాళ్ళకి మన హామీ ఇచ్చింది సార్. ఇది రెండవ సంవత్సరానికి కానీ సార్ తమ చేతుల మీద 35,000 రూపాయలు చెక్కు సార్. మేడం థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆ డ్యూ గారికి సార్ వన్ గౌరవ సర్పంచ్ గారిని సత్కరించాల్సిందిగా జాని గారి వల్ల అక్కగారైన అక్క రండి పైకి రా, మీరు సత్కరించాల్సిందిగా కోరుతున్నా. సార్ చిన్న మనవి సార్ చిన్న మనవి సార్, వారికి ఎప్పుడు రమ్మంటే పిల్లలకి అడ్మిషన్ గురించి చెప్తున్నారు సార్. ఇప్పుడు ఎమ్మార్ గారికి షాలోటు సత్కరించ కుర్మాన గారిని కోరుతా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ కొంచెం చెప్తారు చెప్తాడన్నా క్లోజ్ తీసుకో సార్. రైట్ తెలియపరుస్తూనే కమిటీలో నిర్ణయం తీసుకున్నాం, మీకు అందరు కూడా వాట్సాప్ రూపంగా తెలియపరుస్తూ ప్రతి పని కూడా చేస్తున్నాం. మాకు తోచిన కాడి అంటే మన ఉద్యోగం చూసుకోవాలా, ఇక్కడ సంసారం చూసుకోవాలా, అన్ని చూసుకొని కూడా ఎక్కడ అవకాశం ఉన్నా అవకాశాన్ని వదలకుండా చేస్తూ ఉన్నాము. మీ యొక్క అందరి సహాయ సహకారాలతో, మాతో కాదు మీ అందరి సహాయ సహకారంతో, ఎందుకంటే ఈ బ్యాచ్ కమిటీ మొత్తానికి కూడా మీరే అండదండలు. అందరు కూడా ఒక్కరని కాదు, వారు ఇయ్యిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అందరు కూడా మీరు డబ్బు పోగు చేసి అకౌంట్లు వేస్తేనే ఇటువంటి కార్యక్రమాలు మీకు అందంగా మనం సాక్షాత్కరించబడుతుంది. మనకు దయచేసి ఇక మీదట ఇంకా ఏ విధంగా చేద్దాం, మనము ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేద్దాం, ఎవరికి ఎటువంటి ఆలోచన ఉన్నా దయచేసి మీరందరూ స్టేజ్ మీదకి వచ్చి మీ యొక్క ఆలోచనలు పంచుకోండి మాతో. ఎందుకంటే ఇప్పుడు మన కరెక్ట్ ఎస్పీ గారు వచ్చే టైం ఉంది కాబట్టి ఏ విధంగా ఇంకా ఏ విధంగా చేద్దాము, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇప్పుడు జాని గారితో ఆగిపోకుండా ఇంకా ముందుకు ఎట్లా పరిగెడదాము, ఆ పరిగెడడానికి మనకు దారులు ఏ విధంగా ఉన్నాయి, అటువంటి ఆలోచనలను కూడా మీ మనసులో ఉన్న ఆలోచనలు స్టేజ్ మీదకి వచ్చేసి పంచుకోవాలని చెప్పేసి ప్రతి మిత్రుల్ని సవినయంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టేజ్ మీదకి వచ్చి 10 విషయాలు మీతో ఒక 4 విషయాలు అయితే నీ దగ్గర సమాచారం, తర్వాత మంచి నైపుణ్యం ఉంది మీ దగ్గర, అందుకు మీరు దయచేసి మా ఏం విషయాలున్నా మీ యొక్క తెలియజేసి స్టేజ్ మీద రావాలని ప్రార్థిస్తున్నాను. రావాలి సార్. మరియు నా బ్యాచ్ మిత్రులందరికీ, ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ఉన్నా నాకైతే తెలియదు కానీ పేరు పేరున ఉన్నాడు ఆర్ఎస్ఐ. ధన్యవాదాలు. మరియు ఆర్ఎస్ఐ అలీం గారికి, శ్యామ్ సుందర్ గారికి, నా మిత్రులందరికీ ఓపికతోటి డబుల్ డ్యూటీ చేసుకొని లేకపోతే సీఎల్ పెట్టి పర్మిషన్ తీసుకొని వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. మరియు రాజమల్లారెడ్డి గారు, నేను ఎక్కడ సార్ లేడు ఇప్పుడు, వారికి రవీందర్ రెడ్డికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు చాలా వారికి ధన్యవాదాలు. మనం కూడా వాట్సాప్లో చాటింగ్లో ఉండి తోటి బ్యాచ్మెంట్స్
1995 బ్యాచ్ జానీ అలియాస్ వెంకటేష్ అలియాస్ జానీ అందరికన్నా ఎక్కువ సంబంధము నాతోనే ఉంది. ఎందుకంటే పక్క ఊరు, అదిగాక ప్రతి విషయంలో ఏ విషయంలోనైనా నా తానే సలహా తీసుకునేవాడు. ఏదైనా ఏ తప్పు చేసినా నేనే ఎక్కువ సహకరించేవాడిని. వానికి ఆఫీసర్లకు చెప్పి నేనే మాఫీ చేయించేవాడిని. అందుకొరకు వాళ్ళతో నాకు ఎక్కువ సంబంధం ఉంది. అదిగాక వాళ్ళ బావ నరసింహరావు కూడా డిఎస్పీ గారు వస్తున్నారు. కల్వకుర్తి డిఎస్పి ఎల్సీ నాయక్ గారు స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మేము 1995 బ్యాచ్, మాకు 23 సంవత్సరాలు వెళ్ళి 24లో పడ్డాం మేము సర్వీసు. మేము 547 మంది మేము మా టోటల్ బ్యాచ్ అందరం. మేము అప్పుడు సెలెక్షన్ అయినాం. ఒక జిల్లా కాదు, ఒక ఊరు కాదు, ఒక మండలం కాదు, స్టేట్, ఉమ్మడి స్టేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మేము ఆ టైంలో మేము సెలెక్షన్ అయ్యాం. అయితే మేము బీచ్పల్లి ఒక అక్కడనే మాది హెడ్ క్వార్టర్ మాది. మేము ట్రైనింగ్ టైంలో మాకు అందరికీ కమాండెంట్ వసంత కుమార్ ఉండే, సారీ రమేష్ బాబు, బ్రిడ్జి కింద కూర్చుని పెట్టి ఫస్ట్ ట్రైనింగ్కి పంపించి కటింగ్లు చేయించి చాలా ఒక పద్ధతి ప్రకారం చేసినాం మేము. అయితే జానీ మేము అందరము మీ ఊళ్ళో జానీ అంటారా వెంకటేష్ అంటారా మాకు తెలియదు. మరి నేనైతే ఆయన నెంబర్, నా నెంబర్ తర్వాత ఆయన నెంబరే పక్క 10. మాకు అప్పుడు ట్రైనింగ్లో బిల్డింగ్లు లేవు. బీచ్పల్లి ఎడారి లాంటి ప్రాంతం, ఒక చెట్టు లేదు, ఒక పుట లేదు. టెంట్లు వేసుకొని మేము ట్రైనింగ్ చేసుకున్నాం. వర్ష గాలివాన వస్తే టెంట్లు లేచిపోయేటి, అలాంటి దాంట్లో మేము ట్రైనింగ్ చేసినాం. మాకు 5 మందికి 6 మందికి కలిసి ఒక టెంటు, దాంట్లో మేము పక్క పక్క బిడ్డ, ఆయన బిడ్డ ఎక్కడ ఉంటే నా బిడ్డ అక్కడనే, ఎక్కడ డ్యూటీలు పోయినా ఎక్కడ పోయినా నేను ఆయన అట్లా. మేము చాలా ఫ్రెండ్స్, ఒక అన్నదమ్ములు లాగా ఉన్నాం. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాదు, ఒక అన్నదమ్ములు లాగా ఉన్నాం మేము. ఆయనకి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనుకుంటా, నాకు తెలుసు వాళ్ళ బావ నరసింహరావు. చాలాసార్లు వచ్చిన పెళ్ళికి కూడా వచ్చిన, ఆయన పెళ్ళికి వచ్చిన, వాళ్ళ అమ్మ నాయన ఉండే ఆ బిల్డింగ్ ఉండే, ఆ బిల్డింగ్ కూలిపోయింది నేను చూసిన. ఇట్లా చాలా అనుబంధం ఉంది ఈ తరణికాలు ఊరికి. ఊరికి నేను చాలాసార్లు వచ్చిన ఆయనతోటి. ఇంకా అప్పుడు పెళ్ళి కాలే, పెళ్ళి అయిన పెళ్ళికి వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత నాకు తెలియదు ఆయన అక్కడ ఫ్యామిలీ ఎక్కడనే బీచ్పల్లి హెడ్ క్వార్టర్లో ఉన్నాడు. ఇంకా నేను అప్పటినే అక్కడ డ్యూటీ నేను నాకు చేంజ్ అయింది, హైదరాబాద్ డ్యూటీ చేంజ్ అయిన తర్వాత. అలానే ఈరోజు మా ఫ్రెండ్ వెంకటేశ్వర్లు అలియాస్ జానీ, మేము ముద్దుగా జానీ అనేసి పిలుచుకునే వాళ్ళం. అతను ఎంత ప్రేమ ఆప్యాయతతో ఉంటాడో అప్పుడప్పుడు అల్లరి చల్లరి కూడా కొన్ని ఉంటాడు సమయం సందర్భాన్ని బట్టి. సో ఆ చిన్న ఇదే అతని లైఫ్కి మొత్తము ఫుల్ స్టాప్ అయిపోయింది. ఈరోజు ఆ పిల్లలకు ఎలాంటి తోడు లేక ఉండడానికి కారణము, ముఖ్య కారణం అదే, షార్ట్ టెంపర్, చిన్న చిన్న ఏదో మామూలు జరుగుతూనే ఉంటాయి కొన్ని. ఈరోజు ఆలోచిస్తున్నంటే వాళ్ళు ఇంటికి వచ్చి ఒకవేళ చూసినట్టయితే కనీసం ఆ పిల్లలకు ఉండడానికి స్థలం లేదు, అంటే ఏదో ఒక నీడ, నీడ లేకుండా ఉంది. అయితే ఆలోచించింది ఏంటంటే ఏదో హాస్టల్లో ఉండి తర్వాత వచ్చి ఈ స్కూల్, ఏదో స్కూల్లో ఉండి ఆ స్కూల్లోనే ఉంటున్నారని తెలిసింది. ఆ స్కూల్ కూడా ఓపెన్ అయిన తర్వాత ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఆ స్కూల్లోకి వెళ్ళి ఒకవేళ వచ్చినట్టయితే స్కూల్లో మొత్తము స్కూల్లో స్టూడెంట్స్ వస్తారు. హలో, పిల్లలకు తల్లిదండ్రి ఇద్దరు సరిపోయిండు, పోలీసు వాళ్ళు మొత్తం వాళ్ళకు సహాయం గూడు కట్టించిండు. పిల్లలకు ఇప్పుడు సహాయం కావాలి, వాళ్ళని పెంపు చేయాలి అని అందరు కోరుకుంటున్నారు వాళ్ళ ఆఫీసర్లు. హలో, అందరు కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. ఈ టర్నికల్ విలేజ్ మన జానీ గారి
అలియాస్ వెంకటేష్. గృహప్రవేశం ఉందని మనము ఒక నెల రోజుల నుంచి మనం కసరత్తు చేస్తున్నాము. వైద్య గారు వారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మనకు ఇచ్చిన టైం ప్రకారంగా మనం ఈ డేటు ఎంచుకున్నాము. అదేవిధంగా మనము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అన్న వాళ్ళకున్న షెడ్యూల్ బిజీ ప్రకారంగా రాలేకపోతే ఒకరు వన్ సైడ్ ఒక దగ్గరికి వెళ్ళాము, వన్ సైడ్ ఒక దగ్గరికి వెళ్ళాము. మనకు లక్లో కావాల్సిన కలెక్టర్ గారు వచ్చిపోయారు, సంతోషము. మెయిన్గా మనకు ప్రవీణ్ కుమార్ సార్ వస్తే ఆ పిల్లలకు మనం ఇచ్చేది ఏదైతే గురుకుల పాఠశాల అనుకున్నామో అది తీరుతుంది అనుకున్నాం, కానీ అది అదే మిగిలిపోయింది. సరే రేపు కాకపోతే రెండు మూడు రోజులు అయినా సరే మనము హైదరాబాద్లో కలిసి అయినా సరే అది ఇచ్చేద్దాము. అదేవిధంగా మన బ్యాచ్ 95 బ్యాచ్ బీచ్ పెళ్ళి ఆంజనేయ స్వామి సాక్షిగా మనం అందరము పడతాయినాము, కలిసి ఉన్నాము. ఈ ఏ కార్యక్రమం చేసిన కూడా మనం అందరం కలిసి వాయిస్ అవర్ ఇస్తే, మన వాట్సాప్ గ్రూప్లో వాయిస్ అవర్ ఇస్తే అందరం మేమున్నామనని వచ్చిన మిత్రులు ప్రతి ఒక్క మిత్రునిగా సభాముఖంగా అందరికీ పదాభివందనము. ఎందుకనగా ఇదొక్క వల్ల అయ్యే పని కాదు, ప్రతి మిత్రుడు వల్ల చేతి చేయగలిస్తేనే తప్ప ఇది అయ్యే పని. మన సర్పంచ్ గారు అన్నారు, సర్పంచ్ సాహెబ్ నాకు ఇట్లా చిన్న ఒక పని అబ్బా అన్న, ఏం సార్ ఈ కాలంలో ఇక్కడ నుంచి వచ్చి వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పని చేసిపోతున్నాను, ఇది కలియుగమేనా సార్ అని అడిగాడు. కలియుగమే సార్ అని చెప్పాను. ఎందుకంటే మనము పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి, పోయేటప్పుడు ఏం తీసుకురాలి. ప్రతి మనిషి చాలా మనం పోస్టులు పెడుతున్నాం, తిండి గది లేక బయట పడేసిన తినేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అది చూసినప్పుడు మనసు బాధ అనిపించింది మాకు. కాబట్టి మనం మన బ్యాచ్లో మరీ పూర్గా ఉన్న వాళ్ళకి మాత్రం మనం చేస్తున్న ఈ సహాయ కార్యక్రమాన్ని కంటిన్యూ కొనసాగించాలి. చేద్దాము, చేస్తాము మీ అందరి సహాయ సహకారం వల్ల. అదేవిధంగా మనము మొత్తము డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు చెప్పాము, ఇప్పటికీ 438,000 రూపాయలు పంచడం జరిగింది. అందులో ఇంక్లూడింగ్ మన అందరి మిత్రులకు, పోయిన మిత్రులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన నోరు తెరిచారు ఎస్పీ గారు, ఇంత ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అని. బై లక్ ఏంటంటే ఆ చిన్న ఆశతోని ఆయన అప్రిషియేట్ అయ్యిండు కాబట్టి వస్తాడే మన ఆశతో మనం నార్కంలో వెళ్ళడం జరిగింది ఇప్పుడు, కాకపోతే రాలేదు. మన చేసే కార్యక్రమాలు ఎవరికి చెప్పినా వండర్. రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు 100 రూపాయలు లాస్ట్ 1,000 రూపాయలు ఇచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, కానీ మీ ఇంకా మేము ఉన్నాం అనేటోళ్ళు చాలామంది తక్కువ. ఇవాళ రేపు పైసలు ఎక్కువైనా తీసుకుపోయి తిరుపతి ఉండిల్లో లేకుంటే అంజ సాయిబాబు గుడి ఉండిల్లో వేసిపోతున్నారు. కానీ అవే డబ్బులు పెట్టి వాళ్ళ ఊర్లో కొంతమందిని తీసుకుంటే గుళ్ళేసింది డబ్బులు ఎక్కడ పోతుందో తెలియదు, కానీ ఊర్లో ఒక 2 ముగ్గురును పెట్టి చేస్తే కొన్ని కనీసం ఒక 10 కుటుంబాలను బాగు చేయొచ్చు. భగవంతుడు ఈ రూపంలో వాళ్ళకు కల్పించినట్టే. దేవుడు గుడికోయి మనం ముఖ్య దేవుడు ఇస్తాడని కాదు, దేవుడు ఇచ్చేది దేవుడు ఎక్కడ పోతా డబ్బులు అయితే తెలియదు. అదే ఒక 1 కోటి రూపాయలు వేసే పైసలు 4 ఒక మండలాన్ని మొత్తం తిప్పొచ్చు, కానీ అట్లా చేయట్లేదు. కానీ అది చేయట్లేదు కాబట్టి మనము చేసే కార్యక్రమం కూడా ఇది, మనం కూడా వాళ్ళకు కొన్ని పైసలు ఇచ్చేసి మీరు చూసుకోండి అమ్మా అని చెప్పి పోవచ్చు, కానీ అట్లా కాదు. మన దగ్గరుండి ఇల్లు పెళ్లి చేసినాము, అమ్మాయి పెళ్లి 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసాము, పెళ్లి కూడా మనమే చేద్దాం. ఎలాంటి వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా మనిషికి అప్పటికల్లా మనకి 2 పిఆర్సీలు అవుతాయి. ఈ పిఆర్సీ అయితే నెక్స్ట్ పిఆర్సీ అనేది ఒక అమ్మాయి మేజర్ అవుతుంది. అప్పటికి మనం చిన్న ఒక ఇంక్రిమెంట్, ఒక ఇంక్రిమెంట్ 1 ఇయర్ ఇంక్రిమెంట్ 1 ఇయర్ ఒక ఇంక్రిమెంట్ 1 ఇయర్ ఇచ్చేస్తే అమ్మాయి పెళ్లి గ్రాండ్గా చేసి పెళ్లి ఒక ఎంప్లాయ్ చేసి ఇవ్వచ్చు మనం. ఒక ఇంక్రిమెంట్ 1 ఇయర్ ఒక నెల ఇంక్రిమెంట్, 1 సంవత్సరం ఇంక్రిమెంట్ 12 నెలలు ఒకే అంటే ఆ ఈక్వల్ 1,000 రూపాయలు 500 మంది సెకండ్ సరిపోతుంది. అంటే ఇచ్చే వాళ్ళని బట్టి చెప్తున్నా. అది కూడా ఇప్పుడు మనం చేసే కార్యక్రమంలో రెగ్యులర్ గా మనం 200 మంది మాత్రమే పార్టిసిపేట్ అవుతున్నాం. సరే నమస్తే. అదే 200 మంది మాత్రమే పార్టిసిపేట్ అవుతున్నాం. కొంతమంది
రావట్లేదు. అది ఆంధ్ర వాళ్ళు మాత్రమే కంట్రిబ్యూషన్ చేయట్లేదు. ఈ ఉన్న 200 మంది కూడా 200 మంది అనేది ఏంటంటే ఒక ఇంక్రిమెంట్ మనకు ఇంకో 2 పిఆర్సీకి 1500, 1600, 2000 అవుతుండొచ్చు. 2000 అనే లెక్క వేసి ఒక మంత్ వన్ మంత్ ఇంక్రిమెంట్ ఇచ్చిన ఉండగా 1 మంత్ ఇచ్చిన 4 లక్షల రూపాయలు 200 మంది ఇచ్చిన కూడా అది నా కాన్సెప్ట్. మనమే జీతం పెళ్ళి 100% మన గురించి కూడా మన ఊరు వాళ్ళు చెప్పుకునే టాక్ నిన్న రాత్రి 10 గంటల వరకు చెప్పడం ఏంటంటే మీరే తల్లిదండ్రులు మీరే అంటే మనమే. మీరు ఒక రవీందర్ రెడ్డి అని కాదు, మనమే. మన 95 బ్యాచ్ తల్లిదండ్రులు. వాళ్ళు కూడా కష్టపడి చదువుతూనే కదా మనం చేసేది. అది చదువుతారు, చదువుకోవడం వాళ్ళ మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. వాళ్ళు చదవాలి, నెక్స్ట్ మనం చేసే పని మనం చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఇప్పటివరకు మన కార్యక్రమాలు ఎవరు చెప్పినా వండర్, ఏ ఎంఆర్ఓ చెప్పినా, ఏ గస్టడ్ ఆఫీసర్ చెప్పినా, మనం పోత టీచర్స్ కలిసిన ఎవరికి చెప్పిన కూడా మనం ఇట్లా చేస్తున్నాం అంటే అబ్బా అట్లా అంటుంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంతమందికి లక్ష్మణ్ చెప్తుంటాడు, అక్కడ వచ్చిన వాళ్ళకి ఇట్లా మా చెప్తున్నాడు మా ప్రెసిడెంట్ ఇదని. అరే ఎంత మంచి చేస్తున్నారు సార్ ఇది అని చెప్పడం జరుగుతుంది. అంటే కొంతమంది వాళ్ళు సేవా గుణం ఉండొచ్చు కానీ డబ్బులే ఇస్తారు. మనం ఏం చేస్తున్నాం, ఫైనాన్షియల్ ఇస్తున్నాం, మరో సపోర్ట్ చేస్తున్నాం, అన్ని మ్యాన్ పవర్ ఇస్తున్నాం, మూడు చేస్తున్నాం మనం. ఇప్పుడు నిన్న మనము 6 మంది 7 మంది వచ్చాం మనం ఇక్కడ. అదే వరకు చెప్పితే ఇంత ఈ శక్తి ఈ అరేంజ్మెంట్ కావు. డబ్బులు ఇస్తే అరేంజ్మెంట్ అయితే అది ఇంకా స్పీచ్ కంప్లీట్ కాలేదు. అది అంటే మనం వచ్చినాం కాబట్టి ఇవన్నీ మనం రాత్రి 10 గంటల వరకు చూసుకొని చేసినాం. అది మనము మ్యాన్ పవర్ మనం మిగతా మిత్రులంతా వచ్చిన ఒక విధంగా అందరూ కలిసి కలిసి చేసినాం కాబట్టి ఒకరికొకరు పనిచేసాం కాబట్టి ఇంతవరకు సక్సెస్ చేయగలిగాం. అదే ముందు కూడా ఈ బాడీ 1 ఇయర్ అనుకున్నాం, 1 ఇయర్తో ఈ బాడీ కంప్లీట్ అయిపోతుంది. కొత్త మనం లంచ్ తర్వాత కొత్త బాడీ అనుకొని మనం అందరం నెక్స్ట్ బాడీ కూడా ఇదే విధంగా కోఆపరేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని నా ఆకాంక్ష. అదేవిధంగా మనకు నడసన్న చాలా పని చేస్తాడు. ఎక్కడ పోయినాడు నడసన్న రథసారథి లాగా. దేనికైనా నేను ముందు టైం ఉంటే 100% నడసన్న వస్తాడు. కాబట్టి నడసన్న స్పెషల్ థ్యాంక్స్ నీకు. ఎందుకంటే మేము తిరిగి తిరిగి అలసిపోయి బయట కూర్చున్న కోసం నిద్రలో పోతామని ఉద్దేశంతో నేను ఎంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సర్పంచ్ సార్ మెనీ మెనీ థ్యాంక్స్ నీకు. ఎందుకంటే మాకు ఇక్కడికి వచ్చినాక ఈ షామియాల్స్ కానీ టెంట్ హౌస్ నుంచి కానీ వాటర్ బిల్స్ కానీ ప్రతి విషయంలో కోఆర్డినేషన్ చేసాం. మనకు సర్పంచ్ సాబ్ 15 బస్తాలు సిమెంట్ కూడా ఇచ్చాడు. 15 బస్తాలు సిమెంట్ ఇంటిలో కంట్రిబ్యూషన్ మేము ఇంత చేస్తున్నాం సర్పంచ్ సాబ్ అంటే సార్ తన వంతుగా నేను కూడా మస్తు చేశాను సార్ అతనికి పాత పరిచయంలో ఉన్నప్పుడు కానీ అంటే ఆ పాత తెచ్చిపెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త చెప్పు సర్పంచ్ సాబ్ అంటే ఒక 15 బస్తాలు సిమెంట్ కూడా ఇచ్చాడు. దానివల్ల ఇంకా మాకు మీ వల్ల కోరుకునే సర్పంచ్ సాబ్ ఈ సభాముఖం కంటే వాళ్ళకు ఒక బాత్రూమ్ కట్టియడం అది మేము చేయలేకమని కాదు. ఇంత వయసులో ఇంత వయసులో కదా చేయలేమని కాదు, టైం సరిపోలేదు మాకు. అందట్లే మాకు కొంతమంది ట్రైనింగ్ కొంతమంది పోయారు, కొంతమంది మళ్ళీ ట్రైనింగ్ పోయినాం. అది కోఆర్డినేషన్ కలవాక ఆ ఉసుక రాక ప్రతి ఒక్క పెట్టిన రిసిప్ట్స్ కూడా ఉన్నాయి మాకు. మేము లెక్క చూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వల్లనే ఈరోజు ఈ 2 రూములు వేసియడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి మేము ఆ పిల్లలు మాకే మీ మీద పాటని కాదు, మేమే వాళ్ళను ప్రయోజకులు అయితే సంతోషము. అమ్మాయి పెళ్ళి అంటే ఎట్లనే ఎవరు ఇంటికి అమ్మాయికి తీర్చేది కాబట్టి అమ్మాయికి పెళ్లి చేసిస్తాము. అబ్బాయిలు అయితే మా చేతిలో పని ఏం కాదు, మంచి చదువుపిస్తే చదువుకుంటా అంటే మేమందరూ కంట్రిబ్యూట్ చేసి మీరు ఎంత చదువుతారు త్వరకు మా అసోసియేషన్ తరఫు నుంచి మీకు చదివిపిస్తాము. ప్రవీణ్ కుమార్ సార్ తరఫు నుంచి ఎక్కడి నుంచి వచ్చే సోర్సెస్ అన్ని గుంజుకుంటూనే మీకు సాయం చేస్తాం 100%. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు మంచి చదువుకోవడమే మీరు ముందుకు రావడమే మాకు మీరు మాకు ఇచ్చే మీరు గిఫ్ట్. మీరు అంతే తప్ప
అసోసియేషన్ 10th బెటాన్ 95 బ్యాచ్ తరఫుకి వెళ్ళి మీకు మొత్తం మేమే గాడ్గా మదర్ అండ్ ఫాదర్ అండ్ 10th బెటాన్ మీకు మదర్ అండ్ ఫాదర్ ఇప్పటి నుంచి మీకు ఒక రూమ్ ఇచ్చి రెండు రూమ్లు కట్టించాము. మీరు ఎక్కడ ఉండవలసిన అవసరం లేదు, మీరు ఇక్కడనే ఉండండి. మీకు దీపం పథకం కింద మనకు సిలిండర్ స్టవ్ కూడా మన సర్పంచ్ గారు చూస్తారు, దాన్ని మేము ఏర్పాటు చేస్తాం, దానికి అమౌంట్ పే అయ్యేటటువంటి పే ఇస్తాము. మన లింగం చెప్పాము మీకు, మీకు ఇది రేషన్ కూడా మీ అమ్మమ్మని ఇక్కడ గార్డియన్ పెట్టుకోండి. లేదు, రేషన్ స్పెషల్ కేసు కింద 35 kgs ఒకటి శాంక్షన్ చేసిన అథారిటీ అమ్మగా ఉంది, అది మాట్లాడాలి. సరే, ఏదైనా సరే గార్డియన్ కింద కూడా మనకు ఒకసారి చెప్పారు, మీ అమ్మమ్మని గార్డియన్ మీ అమ్మమ్మని ఇక్కడనే ఉంచుకోండి. మీకు రేపు ప్రవీణ్ కుమార్ సార్తో మాట్లాడిన తర్వాత కాలేజెస్ గురుకుల పాఠశాల సీట్స్ ఏవైతే శాంక్షన్ అయితే మీ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. మీరు వచ్చినాడు మీ మీనమామల ఇంటికి పోవాలన్నా లేకుంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలన్నా లేక మీనత్తల ఇంటికి పోవాలనేది అవసరం లేదు. ఇంకా మనకు ఒక రూమ్ ఉంది, మేమున్నాం, మా ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి, మాకు ఫోన్ చేయండి, మేము మీకు స్పందిస్తాం. కాకపోతే మీరు మాకు ఇచ్చేది ఇన్ని మేము చేసాం, మీరు మాకేమి ఇవ్వాలి? మంచిగా చదువుకోవాలి, మీరు ఎంప్లాయ్ కావాలి, మంచి ఆఫీసర్ పొజిషన్ రావాలి. మేము సో అండ్ సో పర్సన్ మా పిల్లలు ఎవరన్నా అందరికి ఉన్న వాళ్ళు మా పిల్లలు మంచిగా ప్రయోజనం అవుతారని గ్యారంటీ లేదు. మా పిల్లడు ఎవరైనా లో క్లాస్లో ఉండి నీతో అక్కడ వచ్చినట్టు పొజిషన్లో ఉంటే సో మా అంకుల్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి మనం ఏమైనా చేయాలనేది కాన్సెప్ట్ మీ దగ్గర రావాలి. మనిషికి సేవా గుణం అనేది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అతను బాధపడితే మనము బాధపడేటట్టు ఉండాలి. ఏ వాడు బాధపడేటట్టు వాడు బాధపడుతూ వాడు పని చేయలేదు, వాడు బాధపడుతున్నాడు, నాకేం అక్కర్లేదు అనుకుంటే అది వేస్ట్. అతడు బాధపడుతుంటే మన కన్ను నీళ్ళు తిరగాలి. అతడు ఆగలని ఏడుస్తున్నాయంటే మనం కనీసం మంచి ఉన్న కొన్న అన్నం ప్లేట్లో కొంత ఉంటే కొంచెం మనం ఇంత పెట్టాలి. ఆ పెడితే మనకు కొంత పుణ్యం వస్తుంది, దానిలో నీకు భగవంతుడు నీకు కొన్ని ప్రసాదిస్తాడు, మంచి మంచితనాన్ని కొంచెం ప్రసాదిస్తాడు. కాబట్టి మీరు మంచి చదువుకోవాలి, ప్రయోజకులు కావాలి. మీ ఇంత కష్టపడి మీకు నేను నా 23 ఏళ్ళ సర్వీస్లో ఎప్పుడు కూడా నేను హైదరాబాద్లో ఉంటే కూడా నేను ఇంటర్లో అనుకునేవాడిని. మీ ఊరికి వచ్చి ఇక్కడ వచ్చి పండుకొని ఇంత కష్టం చేశానంటే ఎందుకంటే నాకు మీరు ఉండే ప్లేస్ నచ్చక చెల్లించిపోయి మీకు ఇంతమందిని 450 మంది 547 మందిలో 27 మంది చనిపోతే 520 మంది ఉన్నాం. 520 మందిలో 200 మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నాము, మిగతా తెలంగాణ వాళ్ళు ఇంతమంది ఉన్నాము. తెలంగాణ వాళ్ళంలో ఎక్కువ మంది మామనార్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మిగతా డిస్టిక్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మామనార్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంతమందిని మోటివేట్ చేసి ఇంక్లూడింగ్ లక్ష్మణ్ సార్ అని కళ్ళగుడి లక్ష్మణ్లో ఇంక్లూడింగ్ అలా చేద్దామన్నా అని చెప్తే ఇమ్మీడియట్గా 3000 రూపాయలు ఇచ్చిండీ. అంటే ఇంతమందిని మోటివేట్ చేసి మీకు ఇందుకు కల్పించారు, ఎందుకు? మీరు ప్రయోజనం కావాలనే ఉద్దేశంతో మీరు ఆ ప్రయోజనం కావాలని నేను ఆశిస్తున్నా. మీరు మంచిగా చదువుకోవాలి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఫోన్ చేయండి. మీ మేనత్తలు చేయకు, మీ మేనమామలు చేయవద్దు, మీ మేనమ ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. మా నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి, మీ ఆఫీసర్ దగ్గర మాట్లాడా, మీకు ఏదంటే అవసరాలు ఉన్నా తెలుస్తాము. దాని గురించి మీరు మర్చిపోయి మంచిగా చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీరు అదే మాకు మంచిగా చదువుకొని ఇచ్చేదే మీరు మాకు ప్రతిఫలం. అదే మంచి అంటే వాళ్ళతో కలిసి పోతాన్ని కాదు, వాళ్ళతోనికి పోవాలి, తినాలి, వచ్చేసి మనం ఇంట్లో అనుకోవాలి. అది కానీ మనం అక్కడనే తిష్టేస్తున్నానంటే వాళ్ళు కూడా బాటనే అట్టనే అంటే చుట్ట చొప్పుగా పోవాలి, తినాలి, రావాలి. వాళ్ళిద్దరే కాదు, వాళ్ళు తెంచుకోవాలనే ఉద్దేశం కాదు. మంచితనంతోనే ఉండాలి, మినత్తలే మినమా తినవచ్చు తినవద్దని ఏం లేదు. ఓకేనా? మీరు వృద్ధులంత వరకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా బ్యాచ్ మిత్రులందరూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన లంచ్ చేసిన తర్వాత అందరూ ఇక్కడనే ఉండాలి. మన కొత్తపాడి మళ్ళీ 1 ఇయర్ గురించి కొత్తపాడి ఎన్నుకోవాలి. మీరు ఎటువైపు మాత్రం పోవద్దు, తర్వాత ఇక్కడనే ఇదే సమక్షంలో బాడీ ఎంచుకుని పోవాలి. ఓకేనా? ధన్యవాదాలు అధ్యక్షుల వారికి. అదేవిధంగా ఈరోజు ప్రోగ్రాము మేము మా కళను సాకారం చేసుకున్నామని అనుకుంటున్నాం. ఇది అందరి మా యొక్క మిత్రుల యొక్క విజయంగా భావిస్తున్నాం. అయితే ఈ పిల్లలను మేము కోరుకునేది, ఇంకా అందరు కోరుకునేది ఒకటే, మేమైతే వాళ్ళను చెట్టు వరకు తీసుకొచ్చినాం కానీ మండలకి వెళ్ళిపోయి పైనకి పోయే బాధ్యత వాళ్ళది కాబట్టి
వాళ్ళు చదువుకొని సంతోషంగా భవిష్యత్తులో మంచి పొజిషన్కి వస్తే దాని నుంచి ఆనందం లేదు. ఈ యొక్క సభను ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఊరు వాళ్ళు ప్రజలు అందరు అటు వెళ్తున్నారు. అమ్మ 300-400 మందికి భోజన సౌకర్యాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం భోజనానికి రావాలని దయచేసి రాండి అమ్మ. అందరికీ నమస్కారం.